భగవంతుడితో పెట్టుకోవద్దు, భగవంతుడు కొండలతో పెట్టుకోవద్దు, భగవంతుడు ప్రసాదాలతో పెట్టుకోవద్దు. ఎందుకంటే మళ్ళా అవి ఎక్కడి వరకు వెళ్తాయో మా చేతుల్లో అయితే లేవు, అవి అన్నిటికి అతీతం. భగవంతుడితో పెట్టుకోకండి, ఆయన సామాన్యుడు కాదు. కొండలతో పెట్టుకున్నారు, కాలగర్భంలో కలిసిపోయారు, లడ్డూలో కల్తీ చేశారు, సర్వం కోల్పోయారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఆ స్వామిని క్షమాపణ కోరండి, లేకపోతే ఏమైపోతారో మా చేతుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అధికార అహంకారంతో ధర్మాన్ని తొక్కుపెట్టి డిక్లరేషన్ ఇవ్వకుండా హోదా చూపించారు. స్వామికి ఆగ్రహం వచ్చింది, ప్రజలు ఓటు వేసి గెలిపించింది, అన్ని మతాల ధర్మాలను గౌరవించాలి, భక్తుల ఆత్మాభిమానాన్ని కాపాడాలి. జరిగిన పొరపాటుని సరిచేసుకోవాల్సింది పోయి మూర్ఖత్వంతో రాజకీయం చేయడం ఏంటి? అహంకారంతో విర్రవీగే దేశాలు ఏమైపోతున్నాయో చూడండి. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ ముసుగు తీసేస్తే అసలు విషయం బోధపడుతుంది. ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే నియమాన్ని ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. ధర్మాన్ని అతిక్రమిస్తూ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయక్షిత దీక్షకు మద్దతుగా అచ్యుతాపురంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, రాజా రమేష్ కుమార్, శ్రీరామ్దాసు, చెన్నపేట శ్రీను, నరసింహరావు, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు, చూద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటుంది ఏంటంటే, ఇది తప్పు జరిగిందంటే తప్పు జరిగిందని చెప్పండి, మీరు చేయకపోతే, కానీ చేసిన వాళ్ళని సమర్థించద్దండి. మనకి సనాతన ధర్మాలు, అలాగే మనం మన నమ్మకాలు, ఇవన్నీ ఎవరైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా, వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఆచారాలని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు ఒక పార్టీలో ఉన్నామని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వాలా తిరుపతికి వెళ్తే అంటే డిక్లరేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇది అతీతం కాదు. మరి ఎందుకు గత 5 సంవత్సరాలు ఇవ్వలేదని అంటే, మరి అది మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు 5 సంవత్సరాలు ఇవ్వలేదు? అంత దారుణమైన పరిపాలన మీరు చేశారు. మీ చేతికి అధికారం ఇచ్చిన తర్వాత మీరు భగవంతుడివి కూడా మీరు పక్కదారి పట్టించారని తెలుసుకోకుండా గత 5 సంవత్సరాలు ఎందుకు అడగలేదని అంటే, అడిగితే ఉంచారా మీరు వాళ్ళని? ఎవరినన్నా బతకనిచ్చారా? మాస్క్ అడిగిన వ్యక్తి ఆయన్నే భూమి మీద లేకుండా చేసిన గనులు మీరు. అలాంటిది డిక్లరేషన్ అడిగితే మీరు ఏం చేస్తారు? మరి బ్రాహ్మణులకి, అక్కడున్న పూజారులకి, అక్కడున్న వ్యక్తి, అక్కడున్న నిజమైన భక్తులకి భగవంతుడి మీద వదిలేయడం తప్పితే వెళ్ళి పోరాటం చేసి తగువులు ఆడుకొని గోళ్ళ చేసుకొని రచ్చ చేసుకునే మనస్తత్వాలు ఉండవు. అయితే భగవంతుడు చూస్తాడు అని అనుకున్నారు, ఈరోజు చూశాడు, ఇంకా చూస్తాడు. ఇదే మనస్తత్వం తెలితే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి మీరు మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి సనాతన ధర్మాలు పాటించుకుంటూ భగవంతుడిని పూజ చేసుకుంటూ అన్నీ చేస్తుంటే పక్క వాళ్ళు ఏదో చెబితే మీరు అది మాట కేవలం పార్టీల కోసం సపోర్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. పార్టీలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా, లేక సనాతన ధర్మం ముఖ్యమా? మీరే తెలుసుకోండి. మనం సనాతన ధర్మాలు ఉంటేనే మనం ఉంటాం. ఎందుకంటే భారతదేశంలో అనేక మంది భారతదేశం మీద దండయాత్ర చేశారు, అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది వాస్తవం, ఇది మళ్ళా రిపీట్ అవ్వద్దు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఈరోజు ఇక్కడున్న వాళ్ళు కూడా మరి భారతదేశ సంస్కృతుల మీద, సనాతన ధర్మాల మీద మరి దాడి చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ప్రజలకి సైన్యం అంటే భగవంతుడికి కూడా మేము సైన్యమే. డెఫినెట్గా మేము ఎక్కడి వరకన్నా మేము ఆ సనాతన ధర్మాలు కాపాడుకోవడానికి, ప్రతి ఒక్క కులం మతం ఒక వాళ్ళ మనోభావాల్ని కాపాడడం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. అంతేగాని ఊరికే బురద జల్లద్దు. ఎట్టి పరిస్థితుల్లో తప్పొప్పుకోండి. ఎందుకంటున్నామంటే, మీరు ఎవరు, మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు అనేది మనం అడగట్లా. మీరే మాట్లాడుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. మేము అడుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరినీ గౌరవించాలి. అందరి మతాలని, అందరి కులాలకి ఉన్న వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాలనేదే మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం అయిన భారతదేశం,
ఇది చాలా ప్రధానంగా అన్ని మీద నడుస్తూ ఉంది, సనాతన ధర్మాల మీద నడుస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆ వెంకటేశ్వర స్వామి వారిని వీళ్ళందరికీ బుద్ధి వచ్చేటట్టు, బుద్ధి కలిగించేటట్టు చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దిగజారారు, ఇంకా ఎంత దిగజారుతారో తెలీదు. కేవలం మా నియోజకవర్గంలో కూడా కొంతమంది ఇలాగే తయారయ్యారు, నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా కొంతమంది ఇదే ఇలాగే తయారయ్యారు. దయచేసి చరిత్రని మళ్ళా తిరగరాయొద్దు. ఎందుకంటే భగవంతుడితో పెట్టుకోవద్దు, భగవంతుడు కొండలతో పెట్టుకోవద్దు, భగవంతుడు ప్రసాదాలతో పెట్టుకోవద్దు. ఎందుకంటే మళ్ళా అవి ఎక్కడి వరకు వెళ్తాయో మా చేతుల్లో అయితే లేవు, అవి అన్నిటికీ అతీతం.